ఎప్పుడైనా అమ్మో ఇదేంటో తెలీదు ఈ కోవిడ్ ఎందుకు వెళ్తున్నావు ఇంట్లోంచి బయటికి ఉండిపో పర్లేదు ఇప్పుడు నువ్వు చేయకపోతే ఏం కాదు నీకేమన్నా అయితే మాకు మేము తట్టుకోలేము అనేసి మిమ్మల్ని ఆపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో? లేదు మేడం, నా పేరు మూడేడ్ల ధనలక్ష్మి మేడం, తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా వహిస్తున్నటువంటి ఆరో డివిజన్ నుంచి నేను వచ్చాను మేడం. ఏ రోజు కూడా మా హస్బెండ్ నన్ను నాకేమీ ఇది చెప్పలేదు మేడం, ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఈరోజు కూడా మా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే మా హస్బెండే పిల్లలకి అంతా చూసుకుంటున్నారు. నాకు ఇంట్లో ఒక డిజేబుల్ పర్సన్ కూడా ఉంది మేడం, తనకు రెండు కళ్ళు కనిపించవు, మా ఆడపడుచు అవుతారు, అన్మ్యారీడు, ఇంట్లోనే ఉంది పేషెంటు. మనం ఏదైనా ఫుడ్ పెట్టిస్తేనే తను తీసుకొని తినగలదు. తనకు నేను ఈరోజు ఇలాగ ఉంది ఇలా వెళ్ళాలి అంటే మా హస్బెండ్ డ్రాప్ అయిపోయి ఇంట్లోనే ఉన్నారు మేడం, చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం. అవసరమైతే అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వస్తారు మేడం. అబ్బో కొంచెం ఎక్కువ వర్క్ వచ్చినప్పుడు టైం చాలదు కదా, అంత శ్రమ కదా మేడం. చదువురాని ముసలి వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు బాగా, వాళ్ళకి ఒకరోజు పని మానేసేసి వాళ్ళు ఇంట్లో దీనికోసం ఉన్నారనుకోండి, వాళ్ళకి పని పోద్ది, మళ్ళీ పని వాళ్ళు పెట్టుకోరు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అప్పుడప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవన్ నేను వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఎవరైనా ఏదైనా అడిగినా కానీ ఫోన్ చేసినా కానీ బాగా రిసీవ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటున్నారు మేడం. నేను వాలంటీర్గా జాయిన్ అయినప్పుడు కరోనా టైంలోనే ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడ ఇంటి పనుల్లోకి వెళ్ళేది, తనకి కోవిడ్ అటాక్ అయిందని తనకే తెలియదు మేడం. వంటగదిలోనే ఉండిపోయింది రెండు రోజులు. మేము విజిట్కి వెళ్ళి సర్వేలకు వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు కానీ తను నాకు కనపడట్లేదు, మాట్లాడట్లేదు. నేను అడిగితే ఊరెళ్ళింది అన్నారు, రెండు రోజులు ఊర్లే వాళ్ళు తను వెళ్ళదు అని చెప్పేసి. తను పనిచేసే వాళ్ళ ఓనర్స్ని అడిగాను మేడం నేను మామూలుగా, తను రావట్లేదమ్మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్నారు. తర్వాత నేను వెళ్ళి తనతో మాట్లాడి, వంటగది ఉంది గోడ దగ్గరికి వెళ్ళి పిలిచి మాట్లాడితే తను ఏడ్చింది మేడం, మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా తెలియదండి, నాకు నీరసంగా ఉందన్నాను, తను నాకేదో అయ్యిందని ముట్టుకోకూడదని మా హస్బెండ్ కూడా నన్ను అసలు పట్టించుకోలేదు అంటే వెంటనే వాళ్ళకి రేషన్ కూడా ఇప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను మేడం. 20 కిలోలు బియ్యం నేను మోసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చాను మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలాగే మందులు కూడా మా ఆశా వర్కరు ఏఎన్ఎం సహాయంతో మందులు కూడా ఇప్పించాం మేడం. ఒక లేడీకి నేను మామూలుగా డీటెయిల్స్ అడగమని జాయిన్ అయినప్పుడు అడిగాను మేడం, బుక్ పెట్టి నోట్ చేసుకుంటున్నాం. అతను కొంచెం జనసేన అయ్యనమాట, టీడీపీ జనసేన. మమ్మల్ని చూడగానే డోర్ వేసేసారు మేడం. 2 రోజులు వెళ్ళాను, 3 రోజులు వెళ్ళాను, తర్వాత 4th డేకి వాళ్ళ మిస్సెస్ కొంచెం ఇదయ్యి, ఎందుకండి డీటెయిల్స్ అంటే, కాదండి రాసుకోవాలి, మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీకు మేము చెప్పాలి, మీకు ఎలిజిబుల్ అయితే పెట్టిస్తామండి, డీటెయిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళ మిస్సెస్ ఇచ్చారు మేడం, హస్బెండ్కి తెలియకుండా ఇచ్చారు ఆధార్ అవన్నీ. ఆవిడ అప్పుడు ప్రెగ్నెంట్ మేడం, 2 మంత్స్ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆవిడని. కంగారులో ఆధార్ లేదు, హాస్పిటల్లో ఆధార్ ఉంటేనే ఆపరేషన్కి ఇది చేస్తానన్నారు. ఫోన్లో చూసుకున్నారు, ఫోన్లో లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తను స్ట్రెచ్చర్ మీద పడుకుని ఉన్న తను నాకు ఫోన్ చేయమని వాళ్ళ హస్బెండ్కి చెప్పింది మేడం, తను ఫోన్ ఇచ్చి. తను ఫోన్ చేస్తే 9 to 10:30 మేడం నేను ఆధార్ వాట్సాప్ పెట్టాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం తను. అదే ఫ్యామిలీ తిరుమల వెళ్ళారు మేడం 2 మంత్స్ బ్యాక్. తిరుమలకి వెళ్తే మార్నింగ్ 6కి అందరు ఆధార్లు ఉన్నాయి, హస్బెండ్ ఆధార్ లేదంట మేడం. ఆ రోజు ఆధార్ నంబర్ ఇస్తేనే టికెట్ ఇస్తానన్నారంట మేడం టీటీడీలో. అక్కడ వాళ్ళు చెప్పారంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే విజయవాడ అంటే ఆధార్ మాది లేదండి పంపించండి అంటే మీ వాలంటీర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి డీటెయిల్స్ కాల్ చేసి తీసుకోండి, ఆధార్ ఇస్తేనే మీకు టోకెన్ ఇస్తాము టికెట్ ఇస్తాము దర్శనాన్ని పక్కన నిల్చోబెట్టారంట మేడం. వాళ్ళ మెసేజ్ అప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది మేడం, నేను ఆధార్ నంబర్ వెంటనే ఫస్ట్ ఇంకే లిఫ్ట్ చేసి ఇచ్చాను మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రసాదాలు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది మేడం. ఇంకోటి మేడం, ఒకళ్ళకి కంటి ఆపరేషన్ జరిగింది మేడం. వాళ్ళు ఏంటంటే 1వ తారీఖు కన్నా ముందే గుంటూరు హాస్పిటల్లో ఇక్కడ శంకరి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి అడ్మిట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర కొంచెం మనీ తక్కువగా ఉంది. నాకు ఆ రోజు నైట్ ఫోన్ చేశారు మేడం, ఇలా మార్నింగ్ వెళ్ళిపోతున్నామమ్మా, మాకు మరి పెన్షన్ ఎలాగా, వచ్చాక తీసుకుంటానులేమ్మా ఉంచండి అన్నారు మేడం. ఇంకా ఆ రోజు నైట్ నాకు చెప్పారు వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిపోయారని మేడం, వెళ్ళే ముందు ఫోన్ చేయండి అన్నాను మేడం, కానీ నాకు ఫోన్ చేయలేదు, ఈవినింగే వచ్చేసారంట. ఇంకా వాళ్ళ కొడుకు కూడా కోడలు కూడా నాకేం చెప్పలేదు మేడం, అందరూ హాస్పిటల్కి వచ్చేసారు, చిన్నపిల్లలు అది ఉన్నారా ఇంకా మనవాళ్ళు మనవాళ్ళు తీసుకొని వచ్చేసారు. నేను అందరికీ పెన్షన్లు ఇచ్చాను, వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం వేసింది మేడం. ఇంకా వెంటనే మా హస్బెండ్ని అడిగాను, ఇలాగ లాక్ చేసింది, ఇలా ఆపరేషన్ అన్నారు అంకుల్ గారు, మరి గుంటూరు శంకరి హాస్పిటల్ అంటున్నారు, మరి నాకు ఎలాగా అంటే మా అది వ్యాన్ ఉంది మేడం, మా వారి డ్రైవరు వ్యాన్ వేసుకొని టోల్గేట్ అప్ అండ్ డౌన్ మేమే పర్సనల్గా కట్ పే చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబాయ్ గారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పంటే 2nd ఫ్లోర్ అంటే వెళ్ళాను మేడం. నేను మా హస్బెండ్ బయట ఉన్నారు, నేను వెళ్ళాను.
ఈవెన్ అప్పుడే డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు, అక్కడ ఒకళ్ళు ఉన్నారు, అతనేమో ఆలోచిస్తున్నారు. ఈలోపు డాక్టర్ గారు వచ్చి, ఎవరు అంటే నేను చెప్పాను మేడం విష్ చేసి, నేను వాలంటీర్ని సార్ పలానా పేషెంట్కి పెన్షన్ ఇవ్వడానికి వచ్చానంటే, డాక్టర్ గారు అక్కడ ఉన్న వాచ్మెన్ని తిట్టి నన్ను దగ్గరుండి డాక్టర్ గారు తీసుకెళ్లారు మేడం లోపలికి, ఐసీయూలో అక్కడ తీసుకెళ్లారు మేడం. ఆపరేషన్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒక్కరిని కూడా అక్కడికి రానివ్వలేదు మేడం. అలాంటిది నేను వెళ్ళి పెన్షన్ ఇచ్చి ధైర్యం చెప్పి మళ్ళీ నా సొంత డబ్బులకు 500 ఇచ్చి తీసుకోండి ఏదన్నా అని చెప్పి వచ్చాను మేడం. వాళ్ళ వాళ్ళ కొడుకు కోళ్ళు అయితే ఏడ్చేశారు మేడం. కొంతమంది వాలంటీర్లు, ఒక వాలంటీరు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాడంట, ఎవరో ఒక వృద్ధుడు, ఒక వృద్ధురాలు ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయితే, సేమ్ నీలాంటి కేసే, హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చేసి వచ్చాడంట. ఇంకేదో ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్లో ఒక ఎవరో అడ్మిట్ అవుతే అక్కడ దాకా వెళ్ళారంట, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారంట. జగనన్న గారు, నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అన్న దీనితో మమ్మల్ని మాకు ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు జగనన్న గారు, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ఇంటిలో మేడం, ప్రతి ఇంటిలో ఆడవాళ్ళ పేరు మీద అన్నీ ఇస్తున్నారు మేడం. అది మన జగనన్న గారికే సాధ్యం మేడం. ఇతర రాష్ట్రాలు, దేశాలు, ఈవెన్ దుబాయ్, కువైట్ వెళ్ళిన వాళ్ళు కూడా, ఇక్కడ ఉండి ఖాళీ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళు అసలు అంటున్నారు మేడం, తెలంగాణ నుంచి కూడా ఒక 4-5 ఫ్యామిలీలు మాకు తెలిసిన వాళ్ళు, మీకు ఏపీకి వచ్చేస్తాము, మాకు ఇల్లు వస్తుంది, అన్ని పథకాలు వస్తాయి అని చెప్పుకుంటున్నారు మేడం. నిజంగా మేడం.